పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం విషాదంలో విజయం నిచ్చిన యేసుక్రీస్తు శిలువ మరణము టి నరసాపురంలో కేథలిక్ చర్చి వారు ఫాదర్ పింగుల జాకబ్ సారథ్యంలో శిలువ మార్గం నిర్వహించారు సెయింట్ థామస్ ఈఎస్ఏ చర్చి వారు రెవరెండ్ కాపుదాసి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలోను శాలెం ప్రార్థనా మందిరం వారు రెవరెండ్ దూబా శామ్యూల్ రాజు ఆధ్వర్యంలోను గుడ్ ఫ్రైడే ఆరాధనలు నిర్వహించారు క్రీస్తు శిలువ త్యాగాన్ని గురించి తన పాపముల నుండి తన యొక్క రక్తముతో ప్రక్షాళన చేసి పాప విముక్తిని గావించి మోక్షమునకు చేర్చుట వలనని తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం క్రీస్తు ప్రభు శిలువను మోసుకుంటూ తన యొక్క శిలువను తన యొక్క రక్తాన్ని శిలువలో చిందించి ఈ మానవాళికి మోక్షమును అనుగ్రహించాడు క్రీస్తు నందు ప్రియ సంఘ విశ్వాసులు సోదరి సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట శుభాలు తెలియజేస్తున్నా అలాగే మంచి శుక్రవారపు శుభాలను తెలియజేస్తున్నా ఈ మంచి శుక్రవారము ఈ సందర్భంగా సమస్తమైనటువంటి మానవులందరి కోసం వారి వారి పాపములను బట్టి నశించిపోతున్నటువంటి పరిస్థితుల మధ్య వారి ఆత్మీయ స్థితిని రక్షణ కలుగజేయడానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినటువంటి పరిస్థితిని పరిశుద్ధ గ్రంథములో వాచి ప్రియ దేవుని బిడ్డలకు సంఘమునకు గ్రామమునకు ప్రత్యేక వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రోజు సిలువలో మరణించిన రోజు ఆయన మరణము లోకానికి విమోచన దయచేసినది ఎందుకనంటే పాపరహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపి అయిన మానవుని రక్షించడానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చిన పనిని అనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అప్పగించిన పనంతటిని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చేసిన త్యాగాన్ని మీరు కూడా గుర్తెరిగి నా కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యాగాన్ని అంతటినీ చేశాడు నా తల్లి కానీ నా తండ్రి కానీ నా తోబుట్టువులు కానీ నా కన్న బిడ్డలు కానీ చేయని త్యాగాన్ని నా ప్రభువు చేశాడు అని చెప్పి ఆయన నమ్ముకుంటే నిత్య రక్షణ ఉందని ఈరోజు నువ్వు గ్రహించగలిగితే ఆయన చేసిన త్యాగానికి అర్థం ఉంటుంది సిలువల దొంగ అలా టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం